స్థానిక తహసీల్దారు కార్యాలయంలోని రంపచోడవరం సంబంధించి వీఆర్ఏలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మొత్తం 11 మంది వీఆర్ఏలు రిలే నిరాహార దీక్ష సందర్భంగాను వీఆర్ఏల సంఘ అధ్యక్షురాలు శ్రీమతి తుర్రం చింతలమ్మ వీఆర్ఏలు అందరికీ కూడా 21,000 జీతము అందించాలని, రద్దు చేసిన డిఏను కూడా మళ్లీ పునరుద్ధరించాలని తెలిపారు. వీఆర్ఓలుగానే ప్రమోషన్లు ఇవ్వాలనేసి వీఆర్ఓకు వీఆర్ఓలుగా కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగాను 60 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ కుటుంబంలో కూడా ఒకరికి వీఆర్ఏగా ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగాను వీఆర్ఏగా పనిచేసి చనిపోయిన వారి కుటుంబంలోని కారుణ్య నియామకాలు ఇవ్వాలని, మా న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు. వీఆర్ఏలకి కనీసం వేతనం కూడా సరిగ్గా లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఆ ఇబ్బందులు మాకు ఎవరు అధికారులు ప్రభుత్వం వారు కూడా పట్టించుకుంటలేదు. మాకు కనీసం వీఆర్ఏలకి 20,000 జీతము చేయాలని కోరుతున్నాం. అలాగే తిరిగి ఇచ్చిన డిఏ కూడా ఇచ్చిన డిఏ వెనక్కి లాగేసుకున్నారు ప్రభుత్వం వారు. ఆ ప్రభుత్వం వారు ఆ డిఏ మళ్ళీ తిరిగి వీఆర్ఏలకి అందరిని మరి ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే మరి